బిగ్ బాస్ సీజన్ సిక్స్ తెలుగు కంటెస్టెంట్స్ తొమ్మిది మాత్రమే ఉన్నారు బిగ్ బాస్ హౌస్ లో పన్నెండో వారం నామినేషన్ ముగియడంతో ఈ వారం ఫ్యామిలీ బిగ్ గా మార్చి హౌస్ లో ఎమోషన్ పండిస్తున్నారు బిగ్ బాస్ బిగ్ బాస్ హౌస్ లోకి తమ ఫ్యామిలీ మెంబర్స్ రాగానే తమ ఆట ఎలా ఉందని వాళ్ళని చూసి కన్నీరు పెట్టుకుని హక్ చేసుకుని వాళ్ళతో మాట్లాడుతూ ఎంతో ముచ్చట పడుతూ ఆనందపడుతున్నారు బిగ్ బాస్ కంటే ఉండగా బిగ్ బాస్ హౌస్ లోకి శ్రీహాన్ కోసం సిరి ఎంట్రీ ఇచ్చింది హౌస్ లోకి వచ్చిన వెంటనే శ్రీహాన్ సిరిని హక్ చేసుకుని ముద్దులాడుతూ నేను ఎలా గేమ్ ఆడుతున్నాను సిరి చెప్పు సిరి అంటూ చెప్పుకొచ్చాడు శ్రీహాన్ వరకు నువ్వు గేమ్ బాగానే ఆడావు అన్నటి వరకు గేమ్ చాలా బాగా ఆడావు దీని తర్వాత నీ గేమ్ ఎక్కడికి పోయిందో నీకే తెలియదు ఆ తర్వాత శ్రీ సత్య వెనుకబడి తన రిక్షన్ పెంచుకొని ఎనియాని టార్గెట్ చేసి తన వెనకాల మీరు చేసేవన్నీ దానివల్ల మీది నెగిటివ్ పాయింట్ అయ్యి ఇప్పుడు మీ గేమ్ ఎటు దారి తీసిందో నీకే తెలియదు అంటూ చెప్పుకొచ్చింది సిన్నర్లా ఉండేవాడివి కానీ ఇప్పుడు టైటిల్ కూడా చేతిలో కూడా వస్తాదో రాదో తెలియదు అని పొజిషన్లో నువ్వు ఉన్నావు అంటూ చెప్పుకొచ్చింది సిరి ఫ్రెండే కదా రేవంత్తో నువ్వు బాగానే ఉంటున్నావు రేవంత్ గేమ్ చూడు ఎలా ఆడుతున్నాడు గేమ్లో వచ్చేటప్పటికి అందరికీ ఇచ్చి పడేస్తాడు ఎన్ని గొడవలు ఉన్నా తర్వాత వాళ్ళ దగ్గరికి వెళ్ళి సారీ చెప్పేస్తాడు స్టాండ్ తీసుకోడు నువ్వు ఏం చేస్తున్నావు శ్రీ సత్య వెనుక తిరుగుతున్నావు ఎనీ అని టార్గెట్ చేస్తున్నావు అలా ఉంటే నీ గేమ్ ఎప్పటికీ ముందుకు వెళ్ళదు అంటూ శ్రీ సత్య చెప్పడంతో శ్రీ బిగ్ బాస్ హౌస్లోకి వచ్చినప్పటి నుంచి కప్పు మీద ఉంది తన ధ్యాసం నీ ఉద్యాసంతా శ్రీ మీదే ఉంది శ్రీ సత్య నా ఫ్రెండ్ అంటూ శ్రీ సత్య వెనకాల తిరుగుతూ ఉన్నావు అంటూ చెప్పుకొచ్చింది శ్రీశిరి